Hi friends, నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈ రోజు నేను Google AdSense ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే నాకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అదేంటంటే ఒక ఫైల్ రిలేటెడ్ అన్నమాట. మన వెబ్‌సైట్ పబ్లిషర్ తోటి లింక్ అప్ చేయడానికి వాళ్ళకి ఒక ట్రాన్స్‌పరెన్సీ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు కొత్తగా ఒక అప్డేట్ ఇచ్చారు. సో దాని పేరు ఏంటంటే గనుక Google Seller Johnson ఫైల్ అని ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకనే నేను వీడియో చేస్తున్నాను. సో దాన్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ నోటిఫికేషన్ ఇచ్చారని కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్ గా మన దాంట్లో Google AdSense గురించి రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నాం. సో ఈ రోజు ఓపెన్ చేయగానే అప్డేట్ కనిపించింది. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలియదు కాబట్టి, సో దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటి, మళ్ళీ కామెంట్స్ రావడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ముందే వీడియో చేస్తున్నాను. ఒక మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే కనుక మీకు ఇటువంటి అప్డేట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఇమీడియట్ గా Google AdSense సంబంధించిన అవ్వచ్చు, యూట్యూబ్ సంబంధించిన అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే వెబ్సైట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే ఏమైనా కూపన్ కోడ్స్ ఆఫర్స్, సో ఇటువంటి మిస్ కాకుండా ఉంటారు కాబట్టి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో వీడియో చూడటమే కాదు, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే మనం Google AdSense లో వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి, అసలు ఎందుకు అది ఇచ్చారు, దాన్ని మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలి అని దాని నుంచి చూడబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కంప్యూటర్ స్క్రీన్ మీద వెళ్ళిపోదాం, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటని మీకు అక్కడ నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ యొక్క కొత్త అప్డేట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు అప్డేట్ ఏంటి, ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని మనం తెలుసుకోబోతున్నాం. దాని గురించి మీరేం చేయాలంటే ఒకసారి మీ గూగుల్ యాడ్సెన్స్ లో లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు కూడా ఇదే విధంగా ఏదైనా నోటిఫికేషన్ వస్తే కనుక మీరు ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మీకు ఈ విధంగా ఉంటుంది, గూగుల్ సెల్లర్స్ డాట్ జేసన్ ఫైల్ అని ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు కనుక ఈ అప్డేట్ వస్తే, మాక్సిమం అందరికీ వస్తుంది, రీసెంట్గా ఎవరైతే యాడ్సెన్స్ అప్రూవల్స్ వచ్చాయో అదేవిధంగా పాత వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది డౌట్ ఉంటుంది, అప్డేట్ ఏంటి, ఏం చేయాలి, యాక్షన్ మీద క్లిక్ చేయాలా, డిస్మిస్ మీద క్లిక్ చేయాలా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మనకి యాక్షన్ ఆప్షన్ ఉంది కదా, యాక్షన్ మీద క్లిక్ చేసి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. చాలా సింపుల్, ఇది పెద్ద లాజిక్ ఏం లేదు. ఒకటి మీరు దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి లెర్న్ మోర్ అని ఆప్షన్ ఉంది కదండి, లెర్న్ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రొవైడ్ యువర్ సెల్లర్ ఇన్ఫర్మేషన్ విత్ సెల్లర్ డాట్ జేసన్ అని ఆప్షన్ ఉంది కదా, ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా ఇక్కడ అంతా మనకి డాక్యుమెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది సార్ సెల్లర్స్ డాట్ జేసన్ అని, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా డీటెయిల్గా వాట్ ఈస్ సెల్లర్ డాట్ జేసన్, ఎందుకు మనం దీన్ని చేయాలి ఏంటి, అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఇంకా మీకు డౌట్ వచ్చి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ ద సెల్లర్ జేసన్ స్పెసిఫికేషన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పెద్ద పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. సో మీకు టైం చాలా ఉంది అనుకుంటే కనుక ఇదంతా సరదాగా చదువుకోండి. దీన్ని మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలి ఏంటి అని ఫస్ట్ అయితే చూపిస్తాను, తర్వాత అసలు ఎందుకు అనేది చూపిస్తాను. సో అగైన్ మళ్ళీ మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత మనకి యాక్షన్ అని ఆప్షన్ ఉంది కదా, యాక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, డైరెక్ట్ మన అకౌంట్ సెట్టింగ్స్లో అకౌంట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన పబ్లిషర్ ఐడి ఏదైతే ఉందో, సో పబ్లిషర్ ఐడి, కస్టమర్ ఐడి, టైమ్ జోన్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. దాని కింద మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది, సెల్లర్ ఇన్ఫర్మేషన్ విజిబిలిటీ అని, సెలెక్ట్ యువర్ విజిబిలిటీ స్టేటస్. ఇక్కడ మనకి ఈజీగా అయిపోవడానికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బిజినెస్ డొమైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కనుక వెబ్సైట్ ద్వారా యాడ్సెన్స్ మెయింటైన్ చేస్తే కనుక మీ డొమైన్ యొక్క నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు యూట్యూబ్ ద్వారా చేశారనుకోండి, సో మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూట్యూబ్ ఆల్రెడీ హోస్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం వెబ్సైట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి, సో నేను చేసేది డిజిటల్ కమ్మం వెబ్సైట్, ఆ వెబ్సైట్ యొక్క లింక్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ బిజినెస్ డొమైన్ అని ఉంది కదా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ట్రాన్స్పరెంట్ అని, ట్రాన్స్పరెంట్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ డొమైన్ నేమ్ని ఈ విధంగా ఎంటర్ చేయండి. అంటే ముందు HTTPS కానీ డబుల్ ఏం లేకుండా కేవలం మీ డొమైన్ నేమ్ .com అని ఎంటర్ చేసి పక్కన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇలా నోటిఫికేషన్ వస్తుంది, యువర్ చేంజెస్ ఆర్ సేవ్డ్ అని. సో మీరు కంప్లీట్ చేసినట్టే. సో ఓకే, మనకి స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, మనం ఫిక్స్ చేయాలనుకున్నాం ఫిక్స్ చేసేసాం. ఒకవేళ మీకు ఇక్కడ కాన్ఫిడెన్షియల్ ఏంటి, ట్రాన్స్పరెంట్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అసలు ఈ అప్డేట్ని గూగుల్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సెల్లర్ ఇన్ఫర్మేషన్ విజిబిలిటీ అని మనకు ఒక టైటిల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ సెల్లర్ అంటే ఎవరైతే మన వెబ్సైట్ని మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళు సెల్లర్ కింద వస్తారండి. ఎవరైతే యాడ్స్ రన్ చేస్తుంటారో గూగుల్ యాడ్స్ ఉపయోగించి వాళ్ళు పబ్లిషర్స్ కింద వస్తారన్నమాట. అయితే వాళ్ళ యాడ్స్ అనేవి ఎక్కడెక్కడ డిస్ప్లే అవుతున్నాయి, ఏ వెబ్సైట్లో డిస్ప్లే అవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు గూగుల్కి రిక్వెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు.
అయితే గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఇంకా ట్రాన్స్పరెంట్ చేయడం కోసం, అంటే ఎవరైతే పబ్లిషర్ ఉన్నారో వాళ్ళ యాడ్స్ ఎక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఏంటి అని క్లియర్గా తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ ప్రొవైడ్ చేయడం కోసం ఈ విధంగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కాన్ఫిడెన్షియల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ట్రాన్స్పరెంట్ అయినా కానీ. సో ట్రాన్స్పరెంట్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళే అడ్వర్టైజ్మెంట్స్ అవి రన్ చేసుకున్నప్పుడు ఏ వెబ్సైట్లో రన్ అవుతున్నాయి ఏంటి వాళ్ళకి తెలియాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనమైతే కంప్లీట్ చేసినట్టే. సో వాళ్ళకి ఏ విధంగా ఫైల్స్ అనేవి కనిపిస్తాయని మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో డాక్యుమెంటేషన్లో మీకు అది క్లియర్గా ఉంది. సో నేను చెప్పానుగా మీరు ఒకలా కావాలని చూడొచ్చని. సో శాంపిల్ ఫైల్స్ కంటెంట్ అని వీళ్ళు ఇస్తున్నారు కదా, ఎవరైతే పబ్లిషర్ ఉన్నారో వాళ్ళ యాడ్స్ అనేవి ఎక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఏంటి అని వాళ్ళు వెరిఫై చేసుకున్నప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సెల్లర్ ఐడి అనేసి మన ఐడి ఏదైతే ఉంటుందో అదేవిధంగా పబ్లిషర్స్ డొమైన్, మనం ఏదైతే డొమైన్ నేమ్ ఇచ్చామో దానికి డొమైన్ నేమ్ సెల్లర్ టైప్ అనేసి పబ్లిషర్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకవేళ మనం దీన్ని కాన్ఫిడెన్షియల్ చేసామనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే మనకి మన డొమైన్ నేమ్ అనేది కనిపించదు, కాన్ఫిడెన్షియల్ అని రావడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఫైల్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సెల్లర్ ఐడి అనేది సంథింగ్ ఏదో వచ్చింది, తర్వాత వాళ్ళ సెల్లర్ టైప్ వచ్చింది. ఇక్కడ చూసారు మీరు ఈజ్ కాన్ఫిడెన్షియల్ అండ్ డేటా అనేది వాళ్ళు చూపించట్లేదు. మిగతా వాటిలో మాత్రం వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే డొమైన్ నేమ్ ఉందో హైబ్రిడ్ సెల్లర్ .com అని హైబ్రిడ్ సెల్లర్ అని ఈ విధంగా వాళ్ళ ఐడి తోటి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు ఎన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయో, ఒకవేళ మీరు ఒకటే యాడ్సెన్స్లో మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి కనుక మీరు మెయిన్ వెబ్సైట్ ప్రైమరీ వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు ఫస్ట్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ డొమైన్ నేమ్ ఒకటి మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రాగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు దీంట్లో అయితే ఏమి కంగారు పడకండి, చాలా సింపుల్ స్టెప్స్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీకు నోటిఫికేషన్ వచ్చింది కదా, డాష్బోర్డ్లో యాక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ ప్లేస్లోకి రావడం జరుగుతుంది. ఇక మీకు కనిపిస్తుంది అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక డీఫాల్ట్గా మీకు కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, మీరు ట్రాన్స్పరెంట్ అని సెలెక్ట్ చేసుకొని కింద మీ డొమైన్ నేమ్ని ఎటువంటి HTTPS కానీ WWW కాకుండా కేవలం మీ డొమైన్ నేమ్ .com అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పక్కన మీరు క్లిక్ చేయగానే, సో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఉంది. సో ట్రాన్స్పరెంట్లో పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ప్లేస్ చేసి పక్కన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డైరెక్ట్గా వచ్చేస్తుంది, యువర్ చేంజెస్ ఆర్ సేవ్డ్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడతోటి కంప్లీట్ చేసినట్టే, ఓకేనా? సో మీకైతే చెప్తున్నాను కదా, ఈ సెల్లర్ .json ఫైల్ అనేది ఏంటంటే ఎవరైతే పబ్లిషర్స్ ఉంటారో పబ్లిషర్కి ఎక్కడ వాళ్ళ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి, సో ఎటువంటి వెబ్సైట్స్లో డిస్ప్లే అవుతున్నాయని చూపించడం కోసం గూగుల్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ట్రాన్స్పరెన్సీ అప్డేట్. అంతకుమించి అయితే దీంట్లో మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో చూసారు కదండి, ఈరోజు వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇమీడియట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం నా ఛానల్లో గూగుల్ యాడ్సెన్సే కాదండి, చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే 300 పైగా వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్, ఒక కేటగిరీ కాదు, మీరు డిజిటల్ మార్కెటింగ్ నుంచి నేర్చుకోవచ్చు, వెబ్సైట్ డిజైన్ నేర్చుకోవచ్చు, గూగుల్ యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఆన్లైన్ మనీ మేకింగ్, బ్యాక్ లింక్స్, ఫేస్బుక్ యాడ్స్, డొమైన్, బ్లాగింగ్. సో ఈ ఒకటేనే కాదు, డిజిటల్ మార్కెటింగ్లో మ్యాక్సిమం ఉన్న అన్ని మాడ్యూల్స్ నేను కవర్ చేస్తున్నాను. సో ఇంకా ముందు ముందు మంచి మంచి టాపిక్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దెన్ నేను లైవ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాను, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఇంటరాక్ట్ అవుతూ మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తుంటాను కాబట్టి మీరు కూడా దాన్ని ఫాలోఅప్ చేయండి. సో ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే నేను ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అనేవి డైలీ ఒక క్లాసెస్ లాగా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఛానల్కి మనకి 1470 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. సో ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగితే ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటారో అంతమంది ఇంట్రెస్ట్ని బట్టి, అంటే మినిమం లైవ్ సెషన్ కండక్ట్ చేశారనుకోండి, నేను ట్యూటోరియల్స్ కండక్ట్ చేస్తే 100 పీపుల్ లైవ్లో ఉండి ట్యూటోరియల్స్ వింటే కనుక సో అది నాకు చాలా బెటర్గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది వింటున్నారని ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒకవేళ 2-3 వింటే కనుక అది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు కాబట్టి నేను అటువంటి సెషన్స్ అనేవి చేయట్లేదు ప్రజెంట్. సో ఎప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారో ఎక్కువ మంది ఇంట్రాక్ట్ అవుతారో అప్పుడు నేను రెగ్యులర్గా డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ స్టెప్ బై స్టెప్, మీరు ఎక్కడ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, ఎక్కడ మీరు వెళ్ళి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, నా క్లాసెస్ వింటూ ఆన్లైన్ క్లాస్ వింటూ ఎలా చేసుకోవచ్చు, ఈ స్ట్రాటజీస్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఎలా ఉంటాయి, మనీ ఎర్న్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది, టోటల్గా డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అంతా కూడా నేను మీకు కన్వే చేసి చెప్తాను కాబట్టి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.